హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వక్సిన్ గారు నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఈ నెల పద్నాలుగో తారీఖు మహాలయ అమావాస్య పితృపక్ష అమావాస్య ఉంది సో ఈ అమావాస్య తిథి అనేది ఏ రోజుల్లో ఎలా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మనకు దసరా ముందు వచ్చే అమావాస్య మామూలుగా పితృదేవతలకు సంబంధించింది ఎప్పుడైతే మన వారసత్వం ఉంటుందో అంటే మన పూర్వీకుల యొక్క ఆశీస్సులు మనకు పొందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు కష్టాలు నష్టాలు అపజయాలు ఓటములు పాలవడము కొంతమందికి ఏమో ఎన్నో రోజులు కలిసి బాగా వస్తుంది అనుకున్న రోజుల్లో కూడా నెగిటివ్ జరగడం జరుగుతుంది అంటే బాగా కష్టపడతారు అయినా నెగిటివ్ జరుగుతుంది వాళ్ళకి అటువంటి వాళ్ళు దేవతల యొక్క ఆశస్సులు పొందాలంటే ఈ అమావాస్య మనకు శనివారం రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు గనక మీరు నది స్నానం చేయగలిగితే మీ జీవితంలో ఉండే అనేక రకాల శనికి సంబంధించిన దోషాలనేది మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇటువంటి కాన్సెప్ట్స్ మీద మనం గతంలో కూడా చేసాం అయితే ఇప్పుడు వచ్చే శనివారం అమావాస్య ప్రత్యేకత ఏంటంటే మీకు అమావాస్య రోజు శనివారం వచ్చింది ప్లస్ మీరు నది స్నానం కూడా శనివారం చేయాల్సి వస్తుంది అయితే ఈ నది స్నానం ఏ విధంగా చేయాలి ఈ ప్రాసెస్ని కనుక మీరు తెలుసుకుంటే మీరు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈ శని గురించి అయితే చాలామందికి ఏమవుతుందంటే మనం ఒక వర్క్ చేసినప్పటికీ కూడా సక్సెస్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఫీల్ అవుతారు కొంతమందికి నరదృష్టి ఉండొచ్చు కొంతమందికి మానసికంగా చాలా రకాల అశాంతి ఉండొచ్చు అటువంటి వాళ్ళు అంటే కొంత చాతబడి అటువంటివి కానివ్వండి కొంతమంది ఈ మూఢనమ్మకాల మనసులో నుంచి బయటికి రాలేక అనారోగ్యంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ముఖ్యంగా మీరు శనివారం రోజు ఈ నది స్నానం చేయగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏ సమయాలలో చేయాలి ఆ యంత్రాన్ని మీరు ఏ విధంగా తయారు చేయాలి దానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది ముందుగా మనం చూద్దాం ముఖ్యంగా మీరు ఈ నది స్నానానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక యంత్రాన్ని తీసుకువెళ్ళాలి మీతో పాటు ఆ యంత్రం ఏ విధంగా తయారు చేయాలనేది ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా అయితే శని దోష నివారణ యంత్రం మహాలయ అమావాస్య రోజు మనకు శనివారం రోజే వచ్చింది కాబట్టి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరున్న ఏదైనా నదికి వెళ్ళి కనుక మీరు స్నానం చేయగలిగితే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న అనేక రకాల ఇబ్బందులను దూరం చేయడం జరుగుతుంది అంత పవర్ఫుల్ అమావాస్య అండి ఈ యంత్రం ఎలా తయారు చేయాలి అంటే ముందుగా మీరు చూడండి తొమ్మిది గళ్ళు ఉన్నాయి మనకి ఈ నెంబర్స్ వేసేటప్పుడు మీరు పై నుంచి ఇలా వేసుకోవాలి ట్వెల్వ్ సెవెన్ ఫోర్టీన్ థర్టీన్ లెవెన్ నైన్ ఎయిట్ ఫిఫ్టీన్ టెన్ ఇలా వేసుకోండి పై నుంచి వేసుకుంటూ రండి మీరు ఎటు కౌంట్ చేసినా దీంట్లో ఒక పవర్ఫుల్ మ్యాజికల్ నెంబర్ ఉంటుంది మీరు నంబర్ని ఎటు కౌంట్ చేసి ప్లస్ చేసినా ఒక సీక్రెట్ నెంబర్ వస్తుంది మీరు ఈ విధంగా కౌంట్ చేసిన ఒక సీక్రెట్ నెంబర్ ఉంటుంది నంబర్ పవర్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది మనకు కావాల్సిన శని యంత్రం అండి దీంతో పాటు మీరు ఏమేమి తీసుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా మనము శనివారం రోజు నది స్నానం చేస్తున్నాం కాబట్టి శనికి సంబంధించిన వస్తువులు అంటే నల్ల నువ్వులు కానివ్వండి ఒక నల్ల క్లాత్ కానివ్వండి అదేవిధంగా ఒక మేకు ఇవన్నీ శనికి సంబంధించినవే అదే విధంగా మీ కాలు కింద మన్ను వీటితో పాటు ఈ శని యంత్రాన్ని మీరు లోపలికి వేసి మీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్ళండి నది స్నానానికి దాని మీద మీకు ఏడు సార్లు దిష్టి తీసి ఆ దిష్టి తీసిన ఆ సామాన్లని ఆ నదిలో పడేసి ఆ నదిలో మీరు స్నానం చేసిన తర్వాత ఆ రోజు మీ బాడీ మీద వేసుకున్న అన్ని దుస్తులను తీసేసి మళ్ళీ కొత్త దుస్తులను వేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్యుడికి వాటర్ని జలం అర్పితం ఇచ్చేసిన తర్వాత ఆ టెంపుల్లో అంటే ఆ నదికి దగ్గరగా ఉండే ఏదైనా టెంపుల్కి వెళ్ళి మీరు దర్శనం చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే మీరు ఎన్నో రకాల పూజలు చేశారు రెమెడీలు చేశారు రానటువంటి ఫలితం ఈ ఒక్కరోజు ఆ మహాలయ అమావాస్య రోజు నది స్నానం చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సరే ఇప్పుడు ఈ ఎనిమిది నుంచి తొమ్మిది టైమింగ్ చెప్పారు ఆరు నుంచి తొమ్మిది లోపండి చేస్తే ఆ టైంలో చాలా పవర్ఫుల్ ఉంటుంది శనివారం ఉదయం పూటే అమావాస్య రోజు కూడా వచ్చింది ఆ రోజు సరే కొంతమంది ఉదయం వీలు కానీ వాళ్ళు సంధ్యాకాల సమయంలో సాయంత్రం వీళ్ళలో చేయొచ్చు అంటారా ఇది సాయంత్రం పూట చేయకూడదండి అది దాని సమయం ఏంటంటే అమావాస్య ఉన్న పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలలో ఎందుకంటే సూర్యోదయం ముందు మీరు సూర్యుడికి అర్పితం జలవిచ్చేటప్పుడు ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ తొమ్మిది గంటల లోపు అప్పుడు చేయండి చాలా బాగుంటుంది అందరు అమావాస్య అంటే ఈవినింగ్ టైంలోనే ఏదైనా చేస్తూ ఉంటారు కదా అందుకోసమని లేదు ఇది స్నానానికి మాత్రం ఎర్లీ మార్నింగే చాలా ముఖ్యమైంది దీని రీజన్ కూడా చెప్తాను చూడండి మీకు ఫ్రైడే నైట్ మీరు ఏవైతే డ్రెస్సులు వేసుకొని ఉంటారో ఆ డ్రెస్సుల మీదే మీరు నది స్నానం చేయాలి అంటే మీ బాడీలో ఉండే మీ స్వెట్ కానివ్వండి మీ బాడీలో ఉండే ప్రతిదీ ఆ దుస్తుల మీద ఉంటుంది ఆ దుస్తులతో పాటు మీరు వేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ శని అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది చాలామంది చాలా రోజుల నుంచి వాళ్ళకి ఎప్పుడు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది మా జీవితంలోకి ఎప్పుడు మంచి కాలం వస్తుంది అనేది వెయిట్ చేస్తుంటారు అటువంటి వాళ్ళు ఈ పద్నాలుగో తారీఖు మీరు స్నానం నది స్నానం చేసి చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుందండి నంబర్ పవర్ కూడా మీరు చూసుకున్నప్పుడు గమనించండి పద్నాలుగో తేదీ వచ్చింది వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అంటే శనికి చాలా ఇష్టమైన నెంబర్ అది ఎయిట్ అండ్ ఫైవ్ మంచి కాంబినేషన్ నెంబర్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ రెమెడీ చేసి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మీరు ఏ డ్రెస్సులు అయినా వేసుకో కలర్తో సంబంధం లేదండి మీరు పడుకునే ముందు శుక్రవారం రోజు రాత్రి ఏ బట్టలతో అయితే ఉంటారో అన్ని బట్టల్ని మీరు వదిలేయడం చాలా ఉత్తమం మళ్ళీ బయట స్నానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ డ్రెస్సులు కొత్త డ్రెస్సులు వేసుకోవాలన్న అవసరం లేదు మీ దగ్గర ఏదైనా పాత డ్రెస్ ఉన్నప్పటికీ మంచి డ్రెస్ వేసుకోండి అయితే వేసుకోబోయే డ్రెస్ ఏంటంటే బ్లూ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే శనివారం రోజు శనికి చాలా ఇష్టమైన రంగు బ్లాక్ కంటే కూడా బ్లూ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ ఎయిట్కి ఎయిట్ కాంబినేషన్ అని శనికి బ్లాక్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ కాబట్టి బ్లాక్ ప్లేస్లో మీరు బ్లూ వాడి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు సార్ అదేవిధంగా ఈ ఈ ఒక్క అమావాస్యకి ఇది వర్తిస్తుందా మిగతా అమావాస్యలకు కూడా వర్తిస్తుందా సార్ ఈ శని ఇది ఓన్లీ శనివారం రోజే చేయాలండి అమావాస్యలతో మనకు లింక్ లేదు కాకపోతే ఇక్కడ అమావాస్య రోజు మనకు శనివారం రోజు వచ్చింది కాబట్టి ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కొంతమందికి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి అనేక రకాల వర్కులు సరిగా జరగవు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఏ వరకు అనుకున్నా వాళ్ళు ఏమనుకుంటారు మాకు ఏదో చాతబడి జరిగిందనో మా మీద లేక ఎవరో మా యొక్క విజయాన్ని ఆపుతున్నారను మానసికంగా ఇటువంటి సమస్యలతో మీరు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ రెమెడీ ఇది స్నానం చేసి చూడండి అనేక రకాల దోషాలు తొలగిపోవడం జరుగుతుంది సార్ దీనివల్ల జాతకం ఎంత నీచంగా ఉన్నా కూడా ఈ రెమెడీ అనేది వర్కౌట్ అవుతుంది అంటారా మీరు చెప్పింది మీ జాతకంతో సంబంధం లేదండి మీ జాతకంలో ఎటువంటి నెగిటివ్ పీరియడ్ ఉన్నాను మీ గ్రహాలు ఎంత నీచ స్థితిలో ఉన్నానో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీరు నది స్నానం చేయడం ద్వారా మీ బాడీలో ఉండే హార్మోన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మీరు ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ప్లస్ మానసికంగా కూడా మీరు పడుతున్న అనేక రకాల ఇబ్బందులు తొలగిపోవడం జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చాలా సింపుల్ రెమెడీ చాలా పవర్ఫుల్గా కూడా పనిచేస్తుంది సూపర్ సార్ రూపాయి ఖర్చు లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఓ తెల్ల పేపర్ మీద తెల్ల పేపర్ కదా సార్ తెల్ల పేపర్ మీద గ్రీన్ పెన్తో తో రాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు ఆ చాటు కూడా మనకు డిస్ప్లే అవుతుంది కాబట్టి ఏ ఏ వస్తువులు మీరు వాడాలి ఏంటి అనేది అక్రమబద్ధం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీరు నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులన్నీ వాటిలో వేసి మీ మీద దిష్టి తీసి మీరు ఆ బాడీ మీద ఉన్న ప్రతి డ్రెస్ మీరు వాటర్లో వదిలేసి ఒక కొత్త డ్రెస్ వేసుకొని నది స్నానం చేసిన తర్వాత ఏదైనా టెంపుల్ కి దర్శిస్తే చాలండి ఆ రోజు నుంచి మీ గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫోర్టీన్ నెంబర్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు అన్నీ మీకు లభిస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో శనివారం రోజు తప్పకుండా చేయాల్సిన రెమెడీ విశ్వక్సిన్ గారు చాలా చక్కగా చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ